समझ पा रहे हैं लेकिन सिंदूर नहीं तो कुछ सिंदूर ఒకటి కాదు రెండు కాదు రండి అందరూ అందరూ తడరండి సినిమా అందరూ చూడండి సినిమా ఏమిచ్చాడు భయ్యా అమ్మా నేను మట్టికి స్పెట్స్ మాత్రం తీయలేను ఏడుపు సెంటిమెంట్ ఎమోషన్స్ వామ్మో వామ్మో అనా సుక్కు కాదది సుకుమార్ సినిమా కాదు మన విశాఖ హక్కు ఇండియన్ ఆయిల్ బంక్ సినిమా హిట్ సునీల్ ఇంకా తిరగలేదు దెబ్బ హిట్ రష్మిక క్యావ్ 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 రష్మిక ఇచ్చింది అయ్యా ఇచ్చేసింది ఆ స్టెప్పులు వయ్యారం ఆ తిప్పుడు మమ్మమ్మమ్మమ్మమ్మ పిచ్చి పీక్స్ అసలు మార్వలస్ ఫ్యాంటాస్టిక్ ఎవరిదన్నా అన్న అల్లు అర్జున్ చెప్పాను కదా అంతే సినిమా ఇంతే హిట్ చెప్పవలసిన లేదు రండి చూడండి గుర్తుపెట్టుకోండి నేషనల్ అవార్డ్ పక్క అందరికీ నమస్కారం భయ్యా మూవీ చూసినాం భయ్యా మూవీ చూసే వచ్చిన ఆల్రెడీ బెనిఫిట్స్ అయింది ఇంకొకటి రెండు సార్లు చూసినాం మూవీ సినిమా గురించి చెప్పాలంటే ఓవరాల్గా ఐకాన్ స్టార్ బన్నీకే సెట్ అయింది ఇది ఎందుకంటే ఒక రెండు నెలలు అడవుల నుండి కష్టపడి తీసి ఈరోజు ఈ చిత్రాన్ని ముందు తీసుకొచ్చిన సుకుమార్ గారికి అలాగే ప్రొడ్యూసర్లందరూ కూడా మా ఫ్యాన్స్కి చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక ఫెస్టివల్ అన్నమాట. ఎందుకంటే ప్రతి ఒక్క విజువల్ కానీ ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ కానీ డ్యాన్స్ కానీ ఫైట్స్ కానీ ఏది అయినా సరే ప్రతి ఒక్కటి తీసుకున్నా కానీ బన్నీ అసలు మామూలు కాదు, ఎఫెక్ట్ పెట్టి చేసిన భయ. ఎందుకంటే ఈరోజు ఉన్న కోవిడ్ సిచ్యువేషన్లో ఇలాంటి సినిమాలు ఆదరించి గౌరవించినందుకి అందరికీ థ్యాంక్ యూ. అలాగే స్లాంగ్ వచ్చేసి ఏం చెప్తారా మీరు ఏంది అంటుండు చాలా అది గత తప్పకుండా ఒక్కటే డైలాగ్ భయ్యా సినిమా మొత్తం కూడా తగ్గేదే లే. ఈ డైలాగ్ ఒకటి పీక్స్కి వెళ్ళింది అనమాట. ఈ డైలాగ్ ఒకటి చాలా సినిమాకి ఎక్కువ కూడా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఆమె సమంత వచ్చేసి ఐటెం సాంగ్ ఒకటే చేసిందనమాట. చేసిన సాంగ్ అయినా కానీ పర్ఫెక్ట్ చేసింది. ఒక పెళ్ళి మండపం ఉంటుంది భయ్యా లాస్ట్ క్లైమాక్స్ సీను, బన్నీకి పెళ్ళి జరుగుతుంటుంది. ఆ టైంలో వేరే ఒక చిన్న గొడవ అయ్యి అంటే పోలీస్తోనే వచ్చేస్తాడు. అయిపోయిన తర్వాత ఒక 1000-2000 మందిలో ఉన్న సీన్లో అల్లు అర్జున్ గారు అట్లా నడుచుకుంటూ వస్తాడు. ఏది అసలు ఏం బట్టలు ఉన్నా కానీ ఒక షార్ట్ జస్ట్ షార్ట్ ఉంటుంది అన్నమాట. ఆ షార్ట్ వేసుకొని ఆ మండపంలోకి ఎంట్రీ ఇస్తాడు అన్నమాట. ఆ సీను చేయడానికి బన్నీ అన్నయ్యకి ఐ లవ్ యూ అన్నయ్య ఏదండి సమంత ఐటమ్ సాంగ్ చాలా బాగుంది, మంచి టైంలో వచ్చింది, చాలా హుషారుగా ఉంది సినిమా, సూపర్. ఈ రకం ఇప్పుడు ఈ సినిమాని బట్టి చూస్తే సెకండ్ పార్ట్ కూడా చాలా బాగుంటుంది, కంపల్సరీ ఇది అందరూ చూడాలి సినిమా. ఎందుకంటే మామూలు రొటీన్ సినిమాలు డిఫరెంట్గా చాలా బాగుంది. రేటింగ్ 4/5 చాలా గొప్ప. హై ఏం లేదు బ్రదర్, మామూలుగా ఒక మాదిరి వెళ్ళిపోతుంది. యాక్టింగ్ అయితే సూపర్ అల్లు అర్జున్ సూపర్ యాక్టింగ్, కానీ హీరో ఉన్నంత షేప్ మాత్రం బాగుంటుంది. లవ్ ట్రాక్ అంటే లవ్ సీన్స్ అంత అయ్యి ఉండవు నార్మల్గా. అంటే హీరోయిన్కి ఒక కామెడీ ఉంది కొంచెం మామూలుగా. మరి బాగలేదు, మరి బాగుంది, హైలైట్ ఉందిరా సూపర్ ఉందిరా అని చెప్పలేం. బాగుంది ఓకే. దాని సునీల్ గారి గురించి మర్చిపోయిన విలన్ క్యారెక్టర్ కిరాక్ ఉంది అన్న, సునీల్ క్యారెక్టర్ కిరాక్ ఉంది అండ్ ఏమన్నా అనసూయ క్యారెక్టర్ బాగుంది ఓకే. ఇంకో ఐటెం గా సంబంధం గురించి చూడొచ్చు అన్న, ఓ అంటావా మామా ఓ అంటావా మా కిరాక్ అది బాగుంది అన్న. ఐటెం సాంగ్ ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ స్లో. నానే సిగ్గుపడుతున్నా బ్రో, ఒక్క మాట సిగ్గుపడుతున్నా. సినిమా డైలాగ్స్ మస్త్ ఉన్నాయి, అసలు ఇచ్చి పడేసిండు మనోడు. అంటే రంగస్థలంలో తీద్దాం అనుకున్నాడు బట్ ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని ఫీలింగ్ అంతే, బట్ ఓకే సూపర్ అండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి మంచి సినిమా, చాలా బాగుంది. రష్మిక బాగుంది, సునీల్ చాలా బాగా చేశాడు. సినిమా కాదు స్వామి, సుకుమార్ బాబు నమస్కారం స్వామి. ఎర్రగా తీసేసినాడు అయ్యా, సూపర్ ఎక్సలెంట్, తగ్గేదే లేదు సినిమా. సస్పెన్స్ పెట్టినాడు లాస్ట్ ఫైనల్లో,
కిరణాక్ ఊర్రా మాస్, ఒక సాధారణ వ్యక్తి ఒక రేంజ్కి వెళ్ళిపోతాడు, ఎమోషన్ ఉంది, అంతా బాగుంది, ఎక్సలెంట్. ఇంకా రష్మిక గురించి చెప్పాలంటే కాలశ్రీ పాలకోవ పిచ్చి పడకన బండి అంటే బండి కాదు గన్ను అంతే అన్న. బాగుంది నా సినిమా, సూపర్ ఉంది. సమంతను వీళ్ళందరినీ ఎవరు చూడవు, ఓన్లీ అల్లు అర్జున్ సుకుమార్ను చూస్తారు సినిమా మొత్తం. బన్నీ బన్నీ హైలైట్, బన్నీ హైలైట్. అసలు సినిమా మొత్తం అల్లు అర్జునే హైలైట్ అంతే, ఇంకేం చెప్పలేదు. అల్లు అర్జున్ యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కోసం ఎదురు చూడడానికి ఒక పాయింట్ ఉంది. ఇక్కడైతే నాకు అలాగేం అనిపించలే. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేశారు, స్క్రీన్ ప్లే బాగుంది, కెమెరా టేకింగ్ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. బట్ స్టిల్ ఎక్కడ ఒక చిన్న మిస్ అయిన పాయింట్ ఏంటంటే, పార్ట్ టూ చూడడానికి మనం ఎదురు చూసేటట్టు అయితే లేదు ఆ క్లైమాక్స్ ఇంటెన్స్ అయితే. బట్ ఓవరాల్గా మూవీ అయితే మాత్రం చాలా ఇంటెన్స్ తీశారు. అల్లు అర్జున్ గారు ది బెస్ట్, అసలు హీరోయిన్ గారు కూడా చాలా బాగా చేశారు. ఓవరాల్గా మూవీ అయితే బాగుంది, చాలా బాగుంది సినిమా. సాంగ్స్ కానీ కొత్త యాక్టింగ్ కానీ బన్నీకైతే నిజంగా హెడ్స్ అప్ అండి, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. అసలు మొత్తం సునీల్ క్యారెక్టర్ ఎక్సలెంట్ కేక. మాది తిరుపతి, మాది అనసూయ కానీ అనసూయ మేడం కానీ అందరూ బాగా చాలా చేశారు. సమంత మేడం అయితే ఇంకా ఎక్సలెంట్ సాంగ్ సార్, బాగా స్లాంగ్, నీకు యాక్టింగ్ అసలు స్లాంగ్, అసలు అంత నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్లాంగ్ ఉంటుందని. ఆ స్లాంగ్ కూడా నాకు వచ్చేస్తుంది. అసలు మాది తిరుపతి, మాది ఎక్సలెంట్గా ఉంది స్లాంగ్. తిరుపతి స్లాంగ్ ఎలా ఉంటుందో అలానే దింపేశాడు బన్నీ. ఫస్ట్ హాఫ్ ఎమోషన్ ఉంటుంది, ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ ఇంకా ఉర్రా మాస్ అంత తగ్గేదే లేదు, ఏ మాత్రం తగ్గేదే లేదు. మొత్తం సస్పెన్స్ ఒకటి పెట్టాడు, అది అందరూ మీరు వెళ్ళి సినిమా చూడండి, చాలా బాగుంది సినిమా. ఒక సాధారణమైన వ్యక్తి ఒక రేంజ్కి ఎలా పోతాడో, ఇక్కడ స్టార్టింగ్ నుంచి పైకి ఎలా ఎదుగుతాడో మొత్తం అక్కడి నుంచే ఉంటుంది సినిమా అంతే. హాయ్ అండి. హాయ్ అండి, నమస్కారం. ఇప్పుడే పుష్ప సినిమా చూశాను, పుష్ప చాలా బాగుంది. ఇక్కడ అల్లు అర్జున్ గారు వన్ మార్ ఆర్మీ షో అనుకోవచ్చు, చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే, గతంలో మనం మిస్ అవుతున్నటువంటి, తెలుగు రాష్ట్రాల్లో మిస్ అవుతున్నటువంటి అడవి బంగారాన్ని ఏ విధంగా మనం మిస్ అవుతాం అనేది ఇక్కడ మెయిన్ అంశం. గతంలో 10 ఇయర్స్ బ్యాక్లో మనకు తెలియనటువంటి అంశాలని తెరకెక్కించినటువంటి సుకుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ మెయిన్ అంశం ఏంటంటే, అల్లు అర్జున్ గారిని ఆ కాలంలో ఉన్నటువంటి ప్రేక్షకు ఏ విధంగా ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ఆర్టిస్టులను డిజైన్ చేసి చిత్రం నిర్మించడం ఒక మెయిన్ ప్లేస్. సో టోటల్గా బ్లాక్ బస్టర్ ఇచ్చింది, సందేహం లేదు ఈ సినిమా. సో ఇలా చూడు, ఎప్పుడైనా స్టైలిష్గానే చూసాం కదా, ఇదే ఫస్ట్ టైం ఇలా చూడడం, సూపర్, చాలా బాగా చేశారు.